హర్ష సాయి యూట్యూబ్ ఇన్స్టాతో ఫేమస్ అయిన యువకుడు ఒకే ఒక్క కేసుతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారిపోయాడు. నాలుగు బృందాలుగా ఏర్పడి వెతికిన దొరకని పరిస్థితి. చివరకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇంత జరిగినా అసలు అతను ఎక్కడున్నాడు అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. బిగ్ బాస్ ద్వారా ఫేమైన ఓ యువతి యూట్యూబర్ హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, నకిలీ చిత్రాలు వీడియోలతో బెదిరిస్తున్నాడని వాపోయింది. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి హర్ష సాయి కోసం గాలింపు మొదలుపెట్టారు. కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హర్ష మరుసటి రోజు ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత బాధితులతో మాట్లాడిన ఆడియోలను విడుదల చేశాడు. అప్పటి నుంచే హర్ష కోసం పోలీసులు గాలింపు ప్రారంభించినా ఇప్పటి వరకు అతను ఆచూకీ లభ్యం కాలేదు. హర్ష సాయి సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్నాడంటూ మరోసారి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ట్రోలింగ్ స్క్రీన్ షాట్స్ పోలీసులకు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నాడంటూ కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణతో పాటు మరో యూట్యూబర్ ఇమ్రాన్. నిందితులుగా చేర్చక ముందే బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేసింది. అయితే హర్ష విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నాడంటూ బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేస్తుంది. దీంతో హర్షపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. కేసు నమోదై ఇన్ని రోజులైనా హర్ష సాయి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు పోలీసులు. అతను ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయి ఉంటాడని, అందుకే పోలీసులకు చిక్కడం లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.